नमस्ते वेर इज केसीआर के चंद्रशेखर राव एक्कड़ा इदी सोशल मीडिया मुख्य ट्विटर लो ट्रेंड अवुतुंदी इवाला टोटल ट्रेंडिंग लो टॉप प्लेस लो उन्नदी वेर इज केसीआर अन्ना ई पदम एं जरुगुतुंदी मात्लाडदाम नातो पाटु धर्मपुरी अरविंद गारु उन्नारु निजामाबाद एंपी बीजेपी नायकुलु वेलकम अरविंद गारु नमस्ते नमस्ते रघु गारु యా ఏంటి పరిస్థితి ఇవాల మీ 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 ట్విట్టర్ మీరు ఓపెన్ చేసి చూసినా కూడా ఇవాల టాప్ ట్రెండింగ్ లో వేర్ ఇస్ కేసీఆర్ అన్నదే కనిపిస్తోంది ఏం చెప్తారు దీని గురించి చూడండి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ దీనికి క్లారిఫికేషన్ ఇవాల దాంట్లో పెద్ద రభస ఎందుకు కరోనాతో ఎఫెక్ట్ అయ్యారు కేసీఆర్ గారు అన్నది బాగా ట్రెండ్ అవుతా ఉంది అయితే అయ్యిండు లేకపోతే లేదు క్లారిఫికేషన్ ఇచ్చేస్తే పోతుంది కదా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఎందుకు ఇస్తలేరు అంటే ప్రజలు ఆందోళనలో క్వశ్చన్ చేస్తున్నారా లేకపోతే విమర్శిస్తూ క్వశ్చన్ చేస్తున్నారా చూడండి అన్ని రకాల ప్రజలు క్వశ్చన్ చేస్తారు ఈయన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు ఆయన శ్రేయోభిలాషులు ఉంటారు వాళ్ళు కూడా వరీడ్ గానే ఉంటారు ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీలో మేము అపోజిషన్ లో ఉన్నాము మేమేమి ఆయనకి కరోనా రావాలని కోరుకోము కదా ఆయన కోరుకున్నాడు వేరే వాళ్ళకి రావాలని మేమేం కోరుకోము కానీ తెలవాలా కదా మన ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో తెలవాలా ఆయనకి కరోనా పాజిటివ్ అనుకోండి భగవంతుడి తొందరగా ఆయనని క్యూర్ చేయాలని మేము కోరుకుంటాము ప్రార్థిస్తాము రాలేదనుకోండి క్లారిఫికేషన్ ఇవ్వండి కరోనా కోవిడ్ పాజిటివా కోవిడ్ నెగిటివా క్లారిఫికేషన్ ఇస్తే అందరూ రిలాక్స్డ్ గా ఉంటారు కదా ఎందుకు ఇదంతా రభస ఎందుకు చేస్తా ఉన్నారు వీళ్ళు ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ టు కమ్ అవుట్ విత్ క్లారిఫికేషన్ మీరేమి ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదా ఎవరైనా మీకు మిత్రులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం ఏం చేయలేదు ఒక ఎంపీగా ఉన్నారు కదా మీరు ఫోన్లు చేసినాము వచ్చి ఉంటది అని అంటున్నారు కేటీఆర్ గారికి ఈ మధ్య వచ్చింది ఇప్పుడు కేసీఆర్ గారికి వచ్చింది అంటున్నారు బట్ అన్ని కన్ఫర్మ్ న్యూస్ కాదు కదా సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫీస్ చెప్పాలి అందరికి సీఎంఓకి క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఏంది ఇబ్బంది ఏంది చెప్పండి మీ అంచనా ఏంటి అంటే బేసిక్ గా ఈ ఫామ్ హౌస్ కు వెళ్ళడం కూడా కొత్త ఏమి కాదు కదా గతంలో కూడా మీరు ఫామ్ హౌస్ కేసీఆర్ అని గతంలో విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రతిసారి కొత్తగా వెళ్తున్నది ఏమి కాదు ఎందుకు దీన్ని అంత హైలైట్ చేస్తున్నారు జనం చూడండి రాజకీయ పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయనకి కోవిడ్ పాజిటివ్ ఉన్నా కోవిడ్ నెగిటివ్ ఉన్నా దానికి తేడా ఏం లేదు ఆయన ఫామ్ హౌస్ లోనే ఉంటాడు ఆయన పనిచేయడు ఒక ఈ రాజకీయాలలో తెలంగాణ రాజకీయాలలో యాక్టివ్గా ఉన్న ఒక కార్యకర్తగా వేరే పార్టీ అయినా సరే ఒక ముఖ్యమంత్రి గారికి కోవిడ్ పాజిటివ్ ఉంటే ఆయన పెద్ద మనిషి ఆయనకి వేరే హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి భగవంతుని ప్రార్థిస్తాము వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పార్టీ శ్రేయోభిలాషులు ఉంటారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉంటారు వచ్చిందంటే వాళ్ళు ప్రార్థిస్తారు రాలేదంటే రిలాక్స్ అవుతారు ఈ రభస ఎందుకు చేస్తున్నారు క్లారిఫికేషన్ ఇచ్చేస్తే పోతుంది కదా ఎక్కడి నుంచి రావాలి క్లారిటీ ముఖ్యమంత్రి స్పందించాలా లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ఏం చేస్తుందండి ముఖ్యమంత్రి కార్యాలయం ఏం చేస్తున్నది చీఫ్ సెక్రటరీ చెప్పాలా మీ అంచనా ఏంటి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు మాకు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ ఎవరు అంచనాకు దొరకలేదు అసలు ఏం పని చేస్తున్నదో ఎట్లా పని చేస్తున్నదో అసలు గవర్నెన్స్ ఉందా లేదా అక్కడ ఇక్కడ ఒక సెటప్ ఉందా లేదా అన్నది కూడా అంత కన్ఫ్యూజన్ ఉంది పర్సనల్ విషయము హెల్త్ చీఫ్ మినిస్టర్ గారు హెల్త్ కు సంబంధించిన విషయం కాబట్టి దీంట్లో రాజకీయాలు చేయదలుచుకోలేదు నేను ఉన్నదా లేదా క్లారిఫికేషన్ ఇచ్చేస్తే ప్రజలకు తెలుస్తుంది కదండి నాయకుడు అది కాదండి మీరు హెల్త్ అని ఎందుకు అనుకుంటున్నారు బేసిక్ గా వెళ్ళి ఫామ్ హౌస్ లో వెళ్ళుండొచ్చు ప్రతిసారి ప్రతిరోజు వెళ్ళినట్టుగానే అక్కడికి వెళ్ళుంటారేమో హెల్త్ అని మీరు ఎందుకు కొత్తగా దాన్ని నేను అనుకుంటలేదండి రాష్ట్రం మొత్తం అంటున్నది ట్విట్టర్ మొత్తం ట్రెండింగ్ అంటున్నారు మీరే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అని మీరే అంటున్నారు నేను కూడా చూసిన ట్రెండింగ్ ఉన్నది క్లారిఫికేషన్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా ఎందుకు ఇస్తలేదు ముఖ్యమంత్రి కనబడతలేడు కరోనా వచ్చింది అంటారు కొందరు అంటారు కొందరు రాలేదంటారు అసలు ఇవాళ మరీ ఎక్కువైపోయింది కోవిడ్ 19 పాజిటివ్ అని కొన్ని క్వశ్చన్ మార్కులు పెట్టి కొన్ని న్యూస్ పేపర్లో రాసినాయి క్లారిఫికేషన్ ఇచ్చేస్తే పోతుంది కదా ఎందుకు ఇస్తలేదు క్లారిఫికేషన్ వస్తే వచ్చింది లేకపోతే లేదు అదే పెద్ద జబ్బా అండి వస్తుంది పోతుంది ఏమన్నది ముఖ్యమంత్రి అన్నాడు కదా వస్తుంది పోతుంది పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని మరి ఎందుకు దానికి ఎందుకు క్లారిఫికేషన్ ఇస్తే పోతుంది కదా బ్రిటన్ కి సంబంధించిన ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కి వస్తేనే చెప్పారు కదా ప్రపంచానికి చెప్పారు వాళ్ళు కరోనా వస్తే తప్పేమున్నది వస్తే వస్తుంది మీరు డిమాండ్ చేస్తున్నారా రిక్వెస్ట్ చేస్తున్నారా
మా ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారు చెప్పండి. రెస్పాన్సిబిలిటీ అండి, అది రెస్పాన్సిబిలిటీ. చీఫ్ మినిస్టర్ కార్యాలయం రెస్పాన్సిబిలిటీ తెలియజేయాలి కదా ముఖ్యమంత్రి గారు కి వస్తుందా లేదా. ప్రజలందరూ పెద్ద రవస ఉంది మొత్తం సోషల్ మీడియాలో. మీ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ యువర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ముఖ్యమంత్రి గారు బాగానే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కరోనా రాలేదు లేదా వచ్చింది, వచ్చినా స్టేబుల్ గా ఉన్నారు చెప్పాలి కదా. ఏమి దానిలో ఇబ్బంది ఏమున్నది? అదేం తప్పు కాదు కదా, ఇదేం స్కామ్ కాదు కదా. అందరూ బాగుండాలి, అందులో ముఖ్యమంత్రి కూడా బాగుండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని మనం అంతా మీరు కోరుకున్నట్టు నేను కూడా కోరుకుంటున్నాను. అంటే నేను ఏమంటున్నానంటే బేసిక్ గా అసలు ఈ ప్రశ్న ఇవాళ ఉదయం నుంచి ఎంత తీవ్ర స్థాయిలో ట్రెండ్ అవుతుంది అంటే చాలా తీవ్రంగా ట్రెండ్ అవుతుంది. గతంలో కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళారు, ఇంకొక ప్రోగ్రామ్ కి రకరకాలుగా ఉంది, ప్రగతి భవన్ లో ఉన్నారు, ఫామ్ హౌస్ లో ఉన్నారు. కానీ ఇవాళ అంత సీరియస్ గా ప్రజలు ఇవాళ కరోనాతో ఇబ్బంది పడుతూ ఈ పోస్టులు పెడుతున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి పోస్ట్ పెడుతున్నారా? మెజారిటీ పీపుల్ ఏంటి అని మీ ఆలోచన? ఒక పొలిటికల్ లీడర్ ఉంటారండి, అన్ని రకాలు ఉంటారు. దీంట్లో పెద్ద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ సింపుల్ ఇష్యూ, ఆర్ యు కోవిడ్ పాజిటివ్ ఆర్ కోవిడ్ నెగటివ్. If you are positive, how is your health? Let the state know. It is the basic responsibility of the Chief Minister's office. Come out with a clarification. End of discussion. Enduku confusion lo enduku padistunnaru rashtranni? అదేమి పెద్ద నామూషయం కాదు కదా, వస్తే వస్తుంది కరోనా. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు అని అంటే మీరు ఊరుకోరు కదా. మళ్ళీ మీరు ఎందుకు అక్కడే ఉన్నారు? గత వారం రోజుల నుంచి కరోనాతో జనాలు చచ్చిపోతున్నారని మీరు అడుగుతారుగా. మరి అదైతే ఎట్లా అడుగుతూనే ఉన్నాం కదా, ఇప్పుడు అడగం అయింది. ఇప్పుడు ఆయన కరోనా ఉన్నదా లేదా మీరు చెప్తలేరు. మేము లేదే అనుకుంటాము, లేదే లేకూడదని ఉండొద్దని కోరుకుంటాము. వచ్చి పని చేయమని చెప్తూనే ఉన్నాం కదా రోజు రోజు మొత్తుకుంటే. ఆయనకేం ఫరకూడదు, ఆయన పోయి ఆ ఫామ్ హౌస్ లో ఆయనకి గుడ్డోడి ముందర అద్దం పెట్టినట్టు ఇవన్నీ ఆయన పోయి ఫామ్ హౌస్ లో పండుకుంటాడు అంతే. సరే, చివరగా ఇప్పుడు జనం చాలా సఫర్ అవుతున్నారు ఈ కరోనాతో, చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా టెస్ట్ల విషయంలో నేను చాలా మందితో మాట్లాడినప్పుడు సిమ్టమ్స్ ఉన్నాయి, టెస్ట్ చేయించుకోవాలంటే దారి లేదు, ఎక్కడ వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న జనానికి మరి ఎట్లా వాళ్ళకి ఒక భరోసా, ఎట్లా దారి కనబడట్లేదు వాళ్ళకి? లేదండి, ఆనెస్ట్ గా స్పీకింగ్, ఈ స్టేట్ ట్రాక్ తప్పింది. ఎందుకంటే నేను కూడా ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ కి వెంటిలేటర్ అవసరం ఉన్న పేషెంట్స్ కి వెంటిలేటర్ దొరకలేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఫుల్ ఉన్నాయి బెడ్స్. నేను అపోలోలో ట్రై చేశాను, వేరే హాస్పిటల్స్ లో ట్రై చేశాను, యశోదాలో ట్రై చేశాను. అక్కడ చాలా అదేదో మెడికల్ కాలేజ్ సీటు దొరికిందనికంటే ఎక్కువ కష్టం అయిపోయింది. సో గవర్నమెంట్ హాస్పిటల్ పోవడానికి ప్రజలు భయపడుతున్నారు. ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఇది నాకు అనిపించేది ఏంటంటే అతి త్వరలో హెల్త్ ఎమర్జెన్సీ దిశగా తెలంగాణ రాష్ట్రం పోతా ఉంది. ఇట్స్ అ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ అనండి, అడ్మినిస్ట్రేషన్ అనండి. సరే, మీరు అన్నట్టు ఒకవేళ ముఖ్యమంత్రి ఇబ్బందుల్లో ఉన్నారని అనుకుందాం, ఎవరు మరి పట్టించుకోవాలి? ఆరోగ్య శాఖ మంత్రి పట్టించుకోవాలి, ఆరోగ్య శాఖ మంత్రి పట్టించుకోవాలి, డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ పట్టించుకోవాలి, చేసుకోవాలా మరి. చూద్దాం ఏం జరుగుతుంది, ఎలాంటి రిప్లై వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, అరవింద్ గారు. ఆయన పని చేయనియరు కదా, ఆయన పని చేయనియరు, ఆయనకి డబ్బులు ఇయ్యరు, ఆయన శాఖకి డబ్బులు ఇయ్యరు. కేటీఆర్ గారు అన్నిటికీ ముందర ఉంటారు. మొన్ననే మీరే ఛానళ్లలో చూపించారు, ఎక్కడనో ఆరోగ్య శాఖకు సంబంధించిన హోర్డింగ్ల మీద ఆరోగ్య శాఖ మంత్రి ఫోటోనే లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ఒక సిస్టమ్ అన్నది లేదు. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏమని చెప్పదలుచుకున్నారా చివరగా? భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను, కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్, చూస్తూనే ఉండండి తొలివేరు.